అందరికీ నమస్తే అండి. ఇక్కడ ఫోటో పెట్టడం చూడండి, ఎవరో అనుకోమాకండి. మా రోజా చూసారా, ఈ ఫోటో చూసారా? మేడం గారు ఇటలీలో చిల్లు అవుతున్నారన్నమాట. రాత్రే తలుచుకున్నా, అధికారంలో ఉంటే చక్కగా ఎవరిని పడితే వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిట్టేసేది చక్కగాను. ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలోని కనబడట్లేదు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండట్లా. కొన్ని రోజులు చెన్నై, కొన్ని రోజులు హైదరాబాదు, కొన్ని రోజులు జర్మనీ అని ఇప్పుడేమో ఇటలీలో ప్రత్యక్షం అయిపోయింది. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది దేని గురించి అంటే, ఇప్పుడు ఆవిడ వేసుకున్న డ్రెస్ గురించి. మాట్లాడకూడదు, తప్పే ఉండొచ్చేమో, కానీ గతంలో ఈవిడే భూమాకిలి ప్రియ గారు పంజాబీ డ్రెస్ వేసుకుంటే ఆవిడేసుకున్న డ్రెస్ గురించి పెద్ద రాద్ధాంతం చేసింది ఈవిడ. మామూలుగా అది ప్రెస్ మీట్లు పెట్టి అసలు మహిళలు అంటే ఎలా ఉండాలి, మన సాంప్రదాయాలు ఇవేనా, మహిళ అంటే నాలా ఉండాలి, నన్ను చూడండి నేను ఎలా ఉన్నానని చెప్పి అప్పట్లో మాట్లాడింది. ఇప్పుడేమో మంచి మంచి డ్రెస్సులు, మంచి మంచి ఇది, పబ్బులు, క్లబ్బులు. చాలామంది కామెంట్లు ఏమంటున్నారంటే, నేను ట్విట్టర్లో చూసా, చాలామంది కామెంట్లు ఏమంటున్నారంటే మా రోజా గారు ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయారు అంటున్నారు. నేను అన్నట్లా నాకనే ఉద్దేశం లేదు, అసలు నేను అలా కామెంట్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు, ఉద్దేశం కూడా నాకు లేదు. ఏంటి రోజా అది, అంత వయసు వచ్చిన తర్వాత ఏం పోయేకాలం మనకి? పైగా మనం ప్రతి ఒక్కరికి పాఠాలు చెప్పేస్తాం కదా ఇక్కడ, మనం ప్రతి ఒక్కరికి పాఠాలు చెప్పేస్తామా? సాంప్రదాయాల గురించి చెప్పేస్తాము, పద్ధతుల గురించి చెప్పేస్తాము, మనం అధికారంలో ఉంటేనేమో పచ్చి బూతులు మాట్లాడేస్తాము, అధికారం కోల్పోతేనేమో ప్రజల దగ్గర నుంచి తినేసి డబ్బు ఉంది కదా, ఈ ఎంజాయ్ చేస్తున్నమాట. నీ పని బాగుంది, ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ రోజా, నీ పని మాత్రం బ్రహ్మాండంగా ఉంది. అధికారంలో ఉన్నంతసేపు రాలిపోయావు, అధికారం పోయిన తర్వాత పారిపోయేవు, దేశాలంటూ తిరుగుతున్నావు ఎంజాయ్ చేసుకుంటా, ఆంధ్రప్రదేశ్ మాత్రం రారిల్లో. ఈ 5 ఏళ్ల కాలం పాటు ఆంధ్రాలో అడుగు పెట్టరుగా 100%. అది ఎందుకంటే మేడం గారు మంత్రిగా చేశారు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్ము తినేసింది, అది ఒకటి. మంత్రిగా సచ్చింది కాబట్టి అందులోనే ఎంతో కొంత తినేసిందని ఆరోపణలు వస్తున్నాయి, అదొకటి, అదొక ఆరోపణ. ఆరోపణ ఏం కాదు, వాస్తవాలే. ఆ రెండు బయటకు వస్తే మేడం గారు కూడా లోపలికి వెళ్తారు. మెయిన్ ఆ భయం మాట, ఆ భయంతో దేశాలకు చిక్కేసి చక్కగా పోషగా రెడీ అయిపోయి, నేను ఇంకా ఎవరో అనుకున్నా, ఏ హీరోయిన్ అనుకున్నాడు, నువ్వు మాజీ హీరోయిన్ వేలే, అబ్బే మొత్తానికి ప్రజల సొమ్ముతో బాగానే ఎంజాయ్ చేస్తున్నావు, త్వరగా ఏపీకి వచ్చి గతంలో మనం ఏదైతే పోరాటాలు చేసామో, ఏదైతే విమర్శలు చేసామో, అంటే 2014 నుంచి 2019 వరకు, ఇప్పుడు కూడా అలాగే రోడ్డు ఎక్కి ప్రజల తరపున పోరాడతామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేనైతే మనే ఇంకా చాలు, ఇంక 2 నెలలు తిరిగారుగా అటు ఇటు అటు ఇటు అటు ఇటు, ఈ 2 నెలలు కనిపించలే, చక్కగా అధికారంలో ఉన్నప్పుడు చక్కగా బూతులు మాట్లాడేసేదాన్ని వచ్చి, ఇప్పుడేమో చుక్కరా చక్కగా ఇటలీ, జర్మనీ, పబ్బులు, క్లబ్బులు. పైగా మనం ఎదుటోళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఏమో వయసు గురించి మాట్లాడేస్తాం, నీ వయసు ఏమో 50కి పైనే, నీ వయసుకి తగ్గ బట్టలు అయితే కాదు, బట్టల గురించి మాట్లాడకూడదు, తప్పు అని నేను మాట్లాడను. కానీ నేను చెప్తున్న ఉదాహరణ, సరే నువ్వు ఎలా సత్తే మాకు ఎందుకులే, కానీ నీ పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. ముందు రా ఆంధ్రప్రదేశ్కి రా, తర్వాత తిరిగిద్దు కానీ దేశ దేశాలు ఉంటుంది, కానీ ఇక్కడ వచ్చి నీ పైన వచ్చిన ఆరోపణలకి సమాధానం అని చెప్పు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగా తగలలేదు, అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే రోడ్డెక్కి, దాదాపు 5 మండలాల నాయకులు, రోజా నగరిని దోచేసుకుంటుంది, పదవులు అమ్ముకుంటుంది, కింద స్థాయి నాయకుల దగ్గర డబ్బులు తీసుకొని పదవులు అమ్మేసుకుంటుందని రకరకాల ఆరోపణలు వచ్చినా సరే వాటికి స్పందించలా. సర్లే, అదేది మీ అంతర్గతం, ఏదో తగలాడాలి అనుకోవచ్చు. ఇప్పుడు నీ పైన నువ్వు మంత్రిగా చేసేవు, ఎమ్మెల్యేగా చేసేవు, అంటే మాజీ ఎమ్మెల్యేవు కాబట్టి నీ పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. రోజా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించేసింది, 1000 కోట్ల రూపాయలు దండుకుందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. నేను నిన్న మొన్న కూడా అనుకున్నా, రాత్రే తలుచుకున్నా ఏమైపోయింది, మా రోజా కనబడట్లేదని, పొద్దుటికి ప్రత్యక్షం అయిపోయింది అంగ ఇట్లీలో. ముందు మనపై వచ్చిన ఆరోపణల్ని దానికి ఏమైనా సమాధానం చెప్తాం, నువ్వు చేసేవా చేయలేదా, కనీసం వివరణ ఇచ్చే ప్రయత్నం అన్నా చేయాలి కదా. నాకు ఆంధ్రప్రదేశ్కి అసలు ఎలాంటి సంబంధం లేదు, అంటే అధికారం కోల్పోతే ఏదో వెళ్తే ఎలాగో ఉంటుంది. అధికారంలో ఉంటేనే పెద్ద పెద్ద ముద్ర మాటలన్నీ మాట్లాడతారు, కానీ అధికారం కోల్పోతే ఇంకా ఆంధ్రాకి వెళ్ళక సంబంధం లేదన్నట్టుగానే ఉంటారు. కనిపించిందా రోజా?
మన ఎప్పుడో ఒక్కసారి కనిపించింది అనుకుంటా, అది కూడా ఎప్పుడో ఒక నెల క్రిందటే ఎప్పుడో. జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక మీటింగ్ పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులతో అప్పుడు వచ్చింది. అప్పుడు రావడమే, అప్పుడు కనిపించడమే, అప్పుడు మాట్లాడమే. ఆ తర్వాత గైబు, జంపు, రోజా, కొడాలనాని, వాళ్ళందరిని వంశీ కూడా చంపే, కొడాలనాని కూడా రేపో మాపో చంపేపోతాడు. ఇంకా అంబటి రాంబాబు అంటే వేరే ఆప్షన్ లేదు, ఇక్కడే తగలడతాడు, ఎక్కడికి పోలేడు, ఎక్కడికి పోయినా మసాజ్ అంటాడు. సో అన్ని దిక్కులు అది వర్కౌట్ అవ్వదు. ఇక్కడైతే సపరేట్గా ఒక గ్యాంగ్ కూడా మెయింటైన్ చేస్తాడు, అనుకున్నప్పుడు మసాజ్ అయ్యేలాగా రెడీ చేసుకుంటాడు. అలా పక్క దేశాలకు వెళ్తే సెట్ అవుతుంది కదా అలాగా. సో అంబటి రాంబాబు ఎక్కడికి పోలేడు. ఇంకా పేరు నాని, జోగి రమేష్ అంటే వాళ్ళు కూడా పోతే ఎక్కడికి పోలేరులే, ఇదే తంతు కాబట్టి ఇదే పరిస్థితి. నేను అందుకే అంట, అధికారంలో ఉన్నప్పుడే మనం నోటుదోలు తగ్గించుకొని చక్కగా మాట్లాడుంటే ఇవాళ దేశాలను కూడా తిరగాల్సిన అవసరం లేదు కదా. నువ్వు తిరుగుతున్నావు బాగానే ఉంది కాదని అట్లా, కానీ మన పైన వచ్చిన ఆరోపణలకు మనం సమాధానం చెప్పుకోగలగాలి కదా. ట్విట్టర్లో ట్రోల్ చేస్తున్నాను నిన్ను ఆ ఫోటో పెట్టి. ఎంత వయసు వచ్చింది, ఏం పోయేకాలం ఎవుడికి, ఆ డ్రెస్ ఏంటి, ఆ వాళ్ళకు ఏంటి, ఆ వాటలు ఏంటి, అసలు ఏం పిచ్చి పట్టింది. ఆ కింద కామెంట్లోనేమో నువ్వు ప్యాంట్ వేసుకోలేదు, ఒకడు ఇంకొకడు ఇంకొక రకంగా ఇంకొకడు, అది వరస. ఆ వేసుకొని డ్రెస్ చక్కగా వేసుకొని పోవచ్చుగా, ఇంకా హీరోయిన్లా ఫీల్ అయిపోతే ఎలాగా. రోజు రోజుకి వయసు పెరుగుతుందో తరుగుతుందో అర్థం కావట్లేదు, తరుగుతుందో అనుకుంటుంది రోజా. సిగ్గుపోడు, ఇకనైనా రా, తర్వాత మనం మాట్లాడదు కానీ, తర్వాత మనం చేద్దాంలా కానీ, ముందు ఏపీకి రా. ఏపీకి వచ్చి తమరు చేసిన అవినీతి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిపై వచ్చే ఆరోపణలకి సమాధానం చెప్పు, తర్వాత కొద్దిగా దేశాలు పట్టుకొని. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అంతే, ఏది కావాలన్నా కానీ కోర్టులో పిటిషన్ చేస్తున్నాడు. నిర్మాణాల దాకా ప్రతిపక్ష హోదా కావాలన్నాడు. ఇప్పుడు ఏకంగా 900 మంది సెక్యూరిటీ కావాలంట. ప్రభుత్వం భద్రతను కుదించేసిందంట. ముఖ్యమంత్రికి ఏదైతే సెక్యూరిటీ ఉందో అదే సెక్యూరిటీ నాకు కూడా కావాలంటాడు. వెళ్ళి ఎలా ఇచ్చేస్తారు నీకు ఆ మాత్రం బుర్రైన ఉందా లేదా. ఒక పక్క నీ నాయకులేమో నిన్ను వదిలేసేమో దేశాలు పారిపోతారా, ఇక దేశాలు పారిపోయి ఇలా తిరుగుతారా, నువ్వేమో కోర్టులు చుట్టూ తిరుగుతావా. అవి ఏపీలో ఉండరు, ఇలా ఎవ్వరు కూడా ఏపీలో ఉండరు. అమ్మ పిచ్చోడు ఉన్నాడు పేరునని ఆడు తప్పితే మిగిలిన వ్యక్తులు ఎవరు కూడా ఏపీలో ఉండరు. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపోతారు. ఆ కొడాలని, గైబు, జంపు, వలమని వంశీ ఎప్పుడో పారిపోయాడు అమెరికాకి. ఇంకెవరున్నారు మాహితో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు. సదరాం కృష్ణారెడ్డిని ఎలాగ ముందుకు రానివ్వట్లేదు, అప్పుడప్పుడు ఏదో ఏడుతుంది ఇలా పక్కన పెట్టేయండి. ఇప్పుడు అర్జెంటుగా ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డికి రోడ్ ఎక్కేస్తాడు. లేదంటే సెక్యూరిటీ పెంచేశారనుకో, 900 మంది ఇచ్చేశారనుకో, రోడ్ ఎక్కేస్తాడు. మళ్ళీ ఓదార్పుయాత్ర అంటాడు, మళ్ళీ శవయాత్ర అంటాడు, అప్పుడు దిగిపోద్ది రోజా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే రోడ్డు ఎక్కుతాడో, రోడ్డు ఎక్కగానే జగన్మోహన్ రెడ్డి వెనకాల చేరిపోద్ది. చేరిపోయి అప్పుడు పత్తికూరలు చెప్పొద్దన్నమాట, అన్నీ నీతి కోరులే. గతంలో కూడా చాలా మాటలు మాట్లాడింది, పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. ఇవాళ ఎక్కడ రా అంటే ఎవడో కనబడట్లా, కనీసం మాట్లాడడానికి కూడా ఎవడో కనబడట్లా. అసెంబ్లీకి ఎలాగో వెళ్ళలే, పక్కన పెట్టేది. కనీసం నీ శాఖ గురించి అని వచ్చి మాట్లాడు, చేసావు కదా మంత్రి గణం, ఏది ఏమైనా డ్రెస్ మాత్రం బాగుంది.